ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సాచర మంత్రివర్యులు మహమ్మద్ అలీ గారు దీనికి ఆహ్వానించినటువంటి మా సిబ్బి గారికి అంజనీ కుమార్ గారికి ప్రశాంతి గారు సంగీత రెడ్డి గారు జయేష్ రావు గారు రియాజ్ గారు మా పేదల దేవుడు అని పిలుస్తారు మా గాంధీలో మా రాజారావు గారు డాక్టర్ రాజారావు గారు అధికారులకు పెద్దలందరికీ నమస్కారం మొదటగా చైనాలో ఈ వైరస్ వచ్చినప్పుడు ఆ ఏర్పాట్లు వాళ్ళ యొక్క కార్య దీక్షత మనందరినీ గిట్ల ఉంటదా అనే భయంలోకి నెట్టింది చాలా పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇట్లాడిది గనుక ఇండియాలో వస్తే ఎట్లా ఉంటది అని చెప్పి వాగ్దానాలు వచ్చినాయి ఇది చైనా కాబట్టి టాకిల్ చేయగలుగుతుంది చైనా కాబట్టి దీన్ని నిర్మూలించగలుగుతుంది పేద దేశాలు ఎట్లా అనేటువంటి చర్చ జరిగింది కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కడ ఎవరు దిక్కు లేకపోతే దేవుడే దిక్కన్నట్టుగా మనకు ఆ దిక్కు దొరికింది దీనికి నేను గత ఆరు నెలలుగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నాకు పెద్ద నేను డాక్టర్ కాకపోవచ్చు కానీ దీన్ని నడిపే క్యాప్టెన్ కాబట్టి అసలు క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా అమెరికా లాంటి దేశం అనేక విషయాల్లో విలవిల్లాడుతూ ఉంటే నిజంగా మన గడప కూడా దొట్టినప్పుడు మనం ఎట్లా ఉండాలి అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది మొత్తానికి మొట్టమొదటి పేషెంట్ ఫ్రమ్ ఇటలీ మన రాష్ట్రంలో అడుగుపెట్టిండు మా ముఖ్యమంత్రి గారు తక్షణమే 2వ తారీఖు నాడు పేషెంట్ డిటెక్ట్ అయిండు 4వ తారీఖు నాడే ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు వారు ఒకటే ఒక మాట చెప్పిండు మాకు ఒక చిన్న కథ చెప్పి మొట్టమొదటిగా దీనికి మందు లేదట దీనికి మాకు లేదట దీనికి ఉండే ఏకైక మందు తమ్మి ఇప్పుడు ధైర్యాన్ని కల్పించడమే ఏకైక మందు అని చెప్పి వారు మాకు ఒక్కటే మాటలు చెప్పిండు ఇట్లాంటి ఈ పరిస్థితులలో ఇది వ్యక్తులు మాత్రమే ట్యాకిల్ చేయలేరు ఇది వ్యవస్థీకృతంగా ట్యాకిల్ కావాలి ఇప్పుడు కావాల్సింది భయం పాదుకొల్పడం కాదు ధైర్యాన్ని కల్పించేటువంటి మొట్టమొదటి మందు నీ దగ్గర నుంచి రావాలని చెప్పినప్పుడు నేను అనుకున్న ఈ కరోనా వైరస్కి మొట్టమొదటి మందు ధైర్యము అని ఆ తదుపరి 2వ మందు జనరల్గా ఈ భూప్రపంచం మీద ఉన్న అన్ని జీవాలు ప్రకృతిని నమ్ముకొని ప్రకృతిని అల్లుకొని జీవిస్తాయి మనం కూడా వాస్తవంగా ప్రకృతిని అల్లుకొని నమ్ముకొని జీవించాలి కానీ అప్పుడప్పుడు మనుషులం కాబట్టి మనం ఛాలెంజ్ చేస్తూ ఉంటాం చైనా దేశమట వాన రావాలంటే వస్తాట లేకపోతే వద్దట స్టార్ వార్స్ అంటే మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టిండు రేపు ఇంకొక దాని మీద అడుగు పెడుతుండు అంటే ప్రకృతిని నియంత్రించగలమని అప్పుడప్పుడు మనిషి అహంకారపూరితంగా ఆ ప్రయత్నం చేసిన మనిషి ఆ మనిషి ఎన్నటికి కూడా ప్రకృతిని శాసించలేమని మరోసారి అర్థమైన సందర్భం ఇది ఈ సందర్భంలో
ఈ సందర్భంలో ఈ ప్రకృతి ప్రకోపిస్తున్న సందర్భంలో మనిషి సంఘజీవి కాబట్టి మనిషికి మనిషి ఆదుకునేటువంటి సందర్భం కావాలది.